విద్యుత్ సంస్కరణల పేరుతో పేద ప్రజలపై చార్జీలు మోపుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చార్జీలు తగ్గించాలంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఎం ఆధ్వర్యంలో కడప నగరంలోని రాయల్ హాల్ వద్ద గల విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా ఆందోళన బాట చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎం పార్టీ నాయకులు రామ్మోహన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సంస్కరణల చార్జీల పేరుతో ప్రజలపైన భారాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను అమాంతంగా పెంచిన ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో చార్జీలు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి పేద ప్రజలపై వేస్తున్న చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల భవిష్యత్తులో కమ్యూనిస్టు పార్టీల తరపున ప్రజల పక్షాన నిలబడి ఆందోళన బాట చేపడతామని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే విధానాలను వేగవంతం చేశారు. దీనికి సంస్కరణలని ముద్దు పేరు పెట్టారు. సంస్కరణలు అమలు చేసే చర్యలో భాగంగా స్మార్ట్ మీటర్లు లేకపోతే ప్రీపెయిడ్ మీటర్లు వ్యవసాయ పంపు సెట్లకు మోటార్లకు మీటర్లు ఇట్లా అనేక రకాల పేరుతో ట్రోప్ ఛార్జీలు ఈ రకంగా ప్రజానీకం మీద వరుసగా భారాల మీద భారాలు వేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలని అమలు చేసే చర్యలో భాగంగానే ప్రైవేట్ వ్యక్తులకు ఆల్రెడీ ఇప్పుడే దీన్ని కట్టబెట్టేటువంటి చర్యలని అనుసరిస్తున్నారు. రానున్న కాలంలో సబ్స్టేషన్ల వారీగా కాంట్రాక్ట్ ఇచ్చి మీటర్ రీడింగ్ బిల్లులు కూడా ప్రైవేట్ వ్యక్తులకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే జరిగితే ప్రజానీకానికి అవసరమైనటువంటి నాణ్యమైన విద్యుత్ అందుబాటులో ఉన్నా కూడా ప్రజలు వినియోగించేటువంటి అవకాశం కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ట్రోప్ ఛార్జీల పేరుతో ట్రోప్ ఛార్జీలు అసలు ప్రజానీకం వినియోగదారుడు ఎందుకు కట్టాలి? సంస్థకి నష్టాలు వచ్చాయంటే సంస్థకి అనుసరిస్తున్నటువంటి విధానాలు కారణం తప్ప వినియోగదారుడు కారణం కాదనేది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చెప్తున్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం అర్థమవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ రంగ పంపిణీ సంస్థలు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్నీ కలిపి మూకుమ్మడిగా ప్రజానీకం మీద వినియోగదారుడి మీద దాడి చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రీపెయిడ్ మీటర్లు స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజానీకం మీద భారం వేసే చర్యలు ఒకటి సిపిఎం పార్టీగా మేము అంగీకరించాం. అట్లాగే 2900 కోట్ల రూపాయల ప్రజల మీద భారం వేస్తున్నారు ట్రోప్ ఛార్జీల పేరుతో. ట్రోప్ ఛార్జీలు ఎందుకు కట్టాలి? ప్రతి నెల 36 నెలల పాటు ట్రోప్ ఛార్జీలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము గతంలో అనేకసార్లు ఆందోళన చేసాం. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం చివరిగా, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ పోరాటం చేసింది. ఇతర రాజకీయ పార్టీలన్నీ ఆ పోరాటం కలిసి వచ్చాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి, మీకు ఆ ప్రభుత్వాన్ని బట్టకైతే మీకు కూడా పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు తక్షణమే విద్యుత్ ఛార్జీలకు విద్యుత్ సంస్కరణలని వెనక్కి తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా తగ్గించే వరకు